నమస్తే అండి. ఈరోజు చాలామంది చాలా ఇష్టంగా తినే సీజనల్గా దొరికే తాటిగారెలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. తాటిగారెలు తినడానికి రుచిగా ఉంటాయి, కానీ చేసే పద్ధతి మాత్రం చాలా కష్టం. కానీ ఆ రుచిని ఇష్టపడేవారు ఎంత కష్టమైనా సరే చాలా ఇష్టంగా తాటిగారెలు తయారు చేసుకుని తింటారు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించినట్టు తాటిపండు తొడుము తీసి ఈ టెంకలన్నింటిని శుభ్రంగా చేసుకొని ఇలా పక్కకు తీసుకోవాలండి. దీన్ని పరుగుడు అంటారండి. దీని సహాయంతో మనం తాటిపండు గుజ్జుని వేరు చేసుకుని తీసుకోవాలి. ఇది అవైలబుల్ లేని వాళ్ళు డబ్బాతో కూడా తీసుకోవచ్చు. తాటిగారెలు తయారు చేసుకోవడానికి కొబ్బరి నౌస్ కావాలి. కొబ్బరి నౌస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ఒక కొబ్బరికాయ తురుము ఒక పాన్లో తీసుకొని ఈక్వల్ క్వాంటిటీ బెల్లం తీసుకొని దానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా ఉడికించుకోవాలి. కొబ్బరి నూస్ తయారైపోయిందండి. దీన్ని బాగా కలుపుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న తాటిపండు గుజ్జు ఉంది కదా, అది తీసుకొని ఇదొక దగ్గర దగ్గర 2 కాయలు తీసామండి. మేము తీస్తే ఒక 1 కేజీ గుజ్జు అయితే వచ్చింది. దానికి 1 కేజీ నూక గోధుమ నూక కలుపుకోవాలన్నమాట. వీటి రెండింటిని బాగా కలుపుకొని ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా కొబ్బరి నాజు, అది కూడా ఇందులో వేసేసుకుని బాగా కలుపుకోవాలి పిండి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదా, ఇంకా గారెలు వేసేసుకోవచ్చు. 1 కడాయిలో 1/2 లీటర్ నూనె వేసుకోవాలి మనం తీసుకున్న పిండికి. ఈ ఆయిల్ని ప్రీహీట్ చేసుకోవాలి. గారెలు వేసుకునే ముందు మన చేతులు నూనెతో అద్దుకోవాలి అన్నమాట, గారెలు అంటుకోకుండా రావడానికి. పిండిని ఒక ముద్దలా చేసుకోవాలి. చేసుకొని ఒక పాలిథిన్ కవర్ లేదా ఒక అరిటాకు పైన ఇలా గారెల్లా చేసుకొని కాగిన నూనెలో వేసుకొని బాగా వేపుకోవాలన్నమాట, దూరగా వేపుకోవాలి. అండి, ఎంతోమంది చాలా ఇష్టంగా తినే వర్షాకాలంలో మాత్రమే దొరికే తాటిగారెలు రెడీ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఒకసారి తయారు చేసుకుని రుచి చూడండి.